ఇదే బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు. విద్యార్థులు ఇక్కడికి వచ్చి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ తన పదవికి రాజీనామా చేశారు. నూతన చీఫ్ జస్టిస్ను కూడా నియమించారు. అయితే సుప్రీంకోర్టు ఎప్పటి నుంచి పనిచేస్తుందన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. మనకి ఇక్కడ కొన్ని శబ్దాలు వినిపిస్తున్నాయి. గేటు లోపల ఆర్మీ ఉంది, గేటు బయట నిరసన ప్రదర్శన జరుగుతోంది. మనకు కొన్ని నినాదాలు వినిపిస్తున్నాయి. కాసేపట్లో మేం అక్కడికి వెళతాం. దుకాణాలు, కార్యాలయాలను తెరిచారు. అయితే బంగ్లాదేశ్లో ఉన్నత న్యాయ వ్యవస్థ ఎప్పటి నుండి పనిచేయడం ప్రారంభిస్తుందన్న దానిపై మాత్రం సమాధానాలు లేవు. బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బయట మరొక నిరసన ప్రదర్శనను మనం చూస్తున్నాం. యూనిఫామ్లో ఉన్న ఈ అన్సార్ బెటాలియన్కు చెందిన భద్రతా సిబ్బంది నిరసనలు చేపడుతున్నారు. వీళ్లను మనం ఎయిర్పోర్టులు, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తరచూ చూస్తుంటాం. ఇప్పుడు వీళ్లే నిరసనకు దిగారు. వీళ్ల డిమాండ్లు చాలా ఉన్నాయి. আমাদেরকে তিন বছরের জন্য নিয়োগ দেওয়া হয়, তারপর ছয় মাসের রেস্টের কথা বইলা, আমাদেরকে ছয় মাস রেস্ট না দিয়া আমাদের নয় মাস এক বছর এইভাবে করা হয়। তখন আমরা কোনো একটা টাকা বেতনও পাই না, আমরা কোনো রেশনও পাই না, কোনো সুযোগ সুবিধা পাই না। মিরু ইপুডে এই নিরসন প্রদর্শননু এন্দুকু চেস্তুনারু? এখন হচ্ছে কি, বর্তমান দেশের যে পরিস্থিতি, এখন দেশ হচ্ছে যে বর্তমানে স্বাধীন, সবাই কিন্তু তার বাক স্বাধীনতা খুঁজে পাইছে। আমরা এতদিন যে আমরা কথা বলবো, আমরা এই কথাটা আমাদের অফিসারদের কারণে আমরা ভয়ে কথা বলতে পারি না। আমরা যদি কথা বলতে চাই, আমরা যদি কথা বলতে চাই, আমাদের বিভিন্ন রকম ভয় দেখায়, চাকরিচ্যুত করার ভয় দেখায়। বাংলাদেশে যতগুলা বাহিনী আছে, সেনাবাহিনী, বিজিবি, নৌবাহিনী, সব বাহিনীর মতোই আমরাও ঠিক একই ডিউটি করে থাকি এবং সেই অনুযায়ী আমাদের কোনো সুযোগ সুবিধা দেওয়া হয় না। సుప్రీంకోర్టు బయట కనిపిస్తున్న దృశ్యాలు ఇవి. ఈ నిరసన ప్రదర్శన ప్రభుత్వానికి కొత్త సవాలుగా మారింది. సమాచారం నా హో సర్కార్ కే లియే ఏక్ ఔర్ ఛాలెంజ్ బన్కర్ ఉభర్ కర్ ఆయా హై.